సాయం అనే పదానికి అర్థం సరిగా తెలియని పసివయసు మనసు మాత్రం చాలా విశాలమైనది కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఈ ఘటనలను చూస్తూ అయ్యో అనుకుని ఊరుకోలేదా పసివాడు సాయం చేయగలిగే మార్గం దొరికేదాకా నిద్రపోలేదు తన చిన్ని పాదాలతో సైక్లింగ్ చేసి లక్షల రూపాయలు పోగుచేశాడు ఆపదలో ఉన్నవారికి సాయం చేశాడు ఈ కుర్రాడి పేరు అనీశ్వర్ ఐదేళ్ల వయసులోనే తన సేవా తాత్పరతతో సెలబ్రిటీగా మారిపోయాడు లండన్లో స్థిరపడ్డ అనిల్ కుంచాల స్నేహ దంపతుల ఏకైక సంతానం వీరిది చిత్తూరు జిల్లా ఒక్కసారిగా ఉపద్రవంలా ముంచుకొచ్చిన కరోనా అందరిలాగే అనీశ్వర్ను ఇంటికే పరిమితం చేసింది ఎంతోమంది కనీసం తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని మరెంతో మంది దీనస్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకుని కలత చెందాడు అనీష్ బాధితులకు బాసటగా నిలిచేందుకు తనవంతుగా కృషి చేయాలనుకున్నాడు అదే సమయంలో వందేళ్ల తామస్ అనే వ్యక్తి ఓ సర్కిల్ చుట్టూ వందసార్లు నడిచి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించటం టీవీలో చూశాడు వెంటనే ఆ చిట్టి బుర్రకు వచ్చిన ఆలోచనతో ఎంతో ఇష్టమైన సైకిలింగ్ తో డబ్బు పోగుచేయాలని నిర్ణయించుకుని అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు మొదట్లో స్టెబిలైజర్ల సాయంతో సైకిలింగ్ చేసిన అనీష్ ఛాలెంజ్ పూర్తయ్యే సమయానికి వాటి అవసరం లేకుండానే సైకిల్ తొక్కగలిగాడు రోజూ నలభై ఐదు నిమిషాల నుంచి గంట సమయంలో ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించేవాడు ఛాలెంజ్ ప్రారంభమైన కొత్తలో అనీష్ స్నేహితులు ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నా విషయం ఒకరి ద్వారా మరొకరికి తెలిసి ఆఖరికి అరవై మంది చిన్నారులు పోగయ్యారు మొత్తం నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేపట్టిన అనీష్ అండ్ ఫ్రెండ్స్ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు సేకరించారు ఈ ఛాలెంజ్లో పాల్గొన్న చిన్నారుల్లో అమెరికా భారత్ కు చెందినవారు కూడా ఉన్నారు కుమారుడు చేసిన ఛాలెంజ్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలను తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో చిన్నారి అనీష సహృదయానికి ప్రశంసలు వెలువెత్తాయి కేవలం ఐదేళ్ల ప్రాయంలోనే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పై ప్రయాణించి కరోనా రిలీఫ్ ఫండ్కు మూడు లక్షల డెబ్బై వేలు అందజేసిన అనీశ్వర్ కృషిని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు అతి చిన్న వయసులో చిన్నారి ఆలోచన తీరును మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు అలాగే యూకేలోని ఓ మ్యాగ్జైన్ అనీష్ ప్రయత్నాన్ని కొనియాడింది ది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సైతం అనీష్ ప్రతిభను గుర్తించింది బ్రిటిష్ ఎంపీ యాండీ కార్డర్ అనిష్ తో కొద్దిసేపు గడిపి ప్రశంసలతో ముంచెత్తారు ఏపీ తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ అనీష్ తో జూమ్ లో మాట్లాడారు అతి చిన్న వయసులో కరోనాపై పోరాడుతూ దేశంపై అనీశ్వర్ తన ప్రేమను చాటుకున్నారని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కొనియాడారు నటి పూనం కౌర్ సహా పలువురు ప్రముఖులు చిన్నారి చొరవను అభినందించారు because mate. he's the person i always contact to fix anything in the uk with our telugu diaspora community లండన్లో పుట్టి పెరిగినా భారతదేశంతో అనీష్ కు విడదయ్యలేని బంధమే ఉంది ఏడాదికి ఒక్కసారైనా నానమ్మ తాతయ్యలతో గడిపేందుకు చిత్తూరుకు తీసుకెళ్తారు తల్లిదండ్రులు భారత్లో లాక్డౌన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్న అనీష్ సైకిలింగ్ చేయడం ద్వారా డబ్బు పోగు చేయాలనుకున్నాడు కరోనా పోరులో ముందుండి నిరంతరం శ్రమిస్తున్న వైద్యులకు సాయం చేసేందుకు సైతం విరాళాలు సేకరించాలని పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నాడు అనీష్